ఇక ఓటీటీ ప్లాట్ఫారాల దోపిడీలో బాగా ప్రతి ఒక్కరికి ఆగ్రహం తరగిలిపోతుంది. మాత్రం ఇష్టం వచ్చింది సినిమా హాలు రేట్ల కంటే కూడా సెల్ ఫోన్లో చూసేదానికి రేట్లు భారీగా పెట్టడం అన్నటువంటిది. దీని మీద ముచ్చట మంచాల శ్రీనివాస్ గారు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్కి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. సింపుల్, ఇకపై ఓటీటీలో ఫ్రీగా సినిమాలు చూడవచ్చుననే భ్రమలను వదిలేసుకొని ఓటీటీల్లో కూడా డబ్బు పెండటం స్టార్ట్ అయింది. అది అల్లాటప్పగా థియేటర్ల దోపిడీని మించి మొన్నే కదా ట్రిపుల్ ఆర్ చూడాలంటే రాజమౌళి G5 ఓటీటీ 100 రూపాయలు టికెట్ పెట్టాడు. వీరపిండు ఎక్కడా వదలడు అని తిట్టుకున్నాం. పైగా దానికి ఆ ఓటీటీ వార్షిక చందాకు ముడిపెట్టాడు. ఇద్దరూ కలిసి ప్రేక్షకులను కుమ్మేద్దాం అనుకున్నాడు రాజమౌళి ప్లస్ G5. అయితే అది క్లిక్ అవ్వడానికి ఎన్ని చిక్కులు ఉన్నాయో కూడా మనం ముచ్చటించుకున్నాం, ముచ్చట్లో పెట్టుకొచ్చారు. మరి రాజమౌళి స్టార్ట్ చేశాక మిగతా నిర్మాతలు ఊరుకుంటారా? ఇలాంటి పిండు పథకాలకు రాజమౌళి ఆద్యుడు, అందరూ తనను అనుసరిస్తారు. సేమ్ KGF 2 నిర్మాతలు కూడా అదే బాట పెట్టారు, దాన్ని అమెజాన్ ప్రైమ్లో పెట్టారు. కానీ చూడాలంటే బాటా చెప్పుల ధరలాగా 199 రూపాయలు కట్టాల్సింది. ఆ సినిమా నిర్మాణమే 100 కోట్లు, ఆల్రెడీ 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా డబ్బు కావాలంటే అది కనివిని ఎరుగిన రీతిలో 199 రూపాయలు టికెట్. అందులో అమెజాన్ వాడికి ఎంత, KGF నిర్మాతలకు ఎంత అనేది తెలియదు. కానీ ఓటీటీ సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రం సినిమాలు ఫ్రీగా చూడవచ్చునని ప్రేక్షకుల ఆశల్ని కాల్చిపారేశారు. ఇక ఎవరు ఆగుతారు? ప్రతి నిర్మాత ఇదే బాట పడతారు. దిక్కుమాలిన సినిమాలకు ఇదే సిస్టమ్ పెడతారు, డబ్బు పే చేసి సినిమా చూడు, పే ఫర్ వ్యూ, వీడియో ఆన్ డిమాండ్ అన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ ప్రధానమైనటువంటి ఇదవుతుంది. ఇందులో ఈ పరిణామాల్లో ఓటీటీ సినిమా వీక్షకులను తగ్గించేస్తుందా, ప్రేక్షకులు సినిమాలను వదిలేసాక వెబ్ సిరీస్ వైపు సీరియస్గా వెళ్ళిపోతారనేది వేచి చూడాలి. కాకపోతే KGF నిర్మాతల నిర్ణయం ఖచ్చితంగా దోపిడీ వంటిదారే. అది చెప్పడానికి ఏ గింజులాట అవసరం లేదు. మొబైల్లో ఓటీటీలో సినిమా చూడటానికి 199 కట్టాలా? అసలు థియేటర్ ఎక్స్పీరియన్స్లో 5% మొబైల్ వాచింగ్లో వస్తుందా? థియేటర్ కలెక్షన్లు అయితే కనీసం పన్ను కడతారు, ఓటీటీలో అది అవసరం లేదు. వేళ్లతో కత్తెర పెట్టుకున్నారు కదా, జేబులు కత్తిరించని కమాన్, పైరసీ పెరుగుతుందంటే ఎందుకు పెరగదు మరి అన్నట్టు నిర్మలమ్మ రాష్ట్రాల వారీగా నీళ్లు వీళ్ళు కలెక్షన్లు లెక్కలు చెప్పరు. కానీ ఓటీటీలో వీడియో ఆన్ డిమాండ్ ద్వారా చేసే వసూళ్లకు GST వేసేయచ్చు కదా, ఆ సాగుతో ఇంకెంత పెడతారో చూద్దాం.